हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिंहपुरी रुचुलु। इवाल्टी वीडियोलो एग्लेस फ्रेंच टोस्ट नी एला प्रिपेर चेसुकोवालो चेसि चूपिस्तानु। नेनु ई फ्रेंच टोस्ट नी त्री फ्लेवर्स लो चेसि चूपिस्तुन्नानु। त्री फ्लेवर्स कूडा चाला चाला टेस्टीगा उंटाई। जस्ट 5 मिनट्स लो वीटिनी प्रिपेर चेसि पिल्ललकु ईवनिंग स्नैक ला इच्चेयोच्चु। ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। ఫస్ట్ ఫ్లేవర్ గా క్లాసిక్ ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్ ని చేసి చూపిస్తున్నాను। దీని కోసం పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పౌడర్ నే యూస్ చేస్తున్నాను। రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు, లేదా బయట సూపర్ మార్కెట్ లో దొరికే కస్టర్డ్ పౌడర్ నైనా యూస్ చేసుకోవచ్చు। తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ ని చిటికెడు salt ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। బాగా కలిసిపోయిన తర్వాత 1/2 కప్పు వరకు కాచి చల్లార పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఫ్రై pan లో 1 టీ స్పూన్ నెయ్యిని కాని బటర్ ని కాని వేసుకొని వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ లో బ్రెడ్ ని రెండు వైపులా బాగా డిప్ చేసుకొని మరి కొంచెం నెయ్యిని వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రెంచ్ టోస్ట్ ని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని ఎప్పుడూ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రెంచ్ టోస్ట్ చాలా సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా మంచి కలర్ కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోవాలి। మిగతా స్లైసెస్ ని కూడా ఇలానే రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి। ఇష్టమున్న వాళ్ళు పై నుంచి కొంచెం హనీతో గార్నిష్ చేసుకోవచ్చు। ఈ ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది। కేవలం 5 నిమిషాల్లో పిల్లలకి ప్రిపేర్ చేసి ఇచ్చేయొచ్చు। తర్వాత సెకండ్ ఫ్లేవర్ గా చాక్లెట్ ఫ్లేవర్ ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్ ని ప్రిపేర్ చేయడం కోసం ఒక pan లోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ని వేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఓరియో బిస్కెట్స్ పౌడర్ ని కాని కాఫీ పౌడర్ ని కాని కోకో పౌడర్ కు బదులుగా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని వేసుకోవాలి। మీకు కావాలంటే కస్టర్డ్ పౌడర్ కు బదులుగా కొంచెం కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకోవచ్చు। తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ ని వేసుకోవాలి। చిటికెడు salt ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం 2 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి। ఇది పూర్తిగా ఆప్షనల్। తర్వాత 1/2 కప్పు కాచి చల్లార పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి। ఉండలేమి లేకుండా కోకో పౌడర్ పాలలో బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక ఫ్రై pan పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని కాని బటర్ ని కాని వేసుకొని వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకో మిక్చర్ లో బ్రెడ్ స్లైస్ ని 2 సైడ్స్ బాగా డిప్ చేసుకోవాలి। డిప్ చేసుకున్న తర్వాత ఫ్రై pan లో వేసుకొని లో ఫ్లేమ్ లో కొన్ని సెకండ్ల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి। ఫ్రెంచ్ టోస్ట్ ని ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। రెండు వైపులా ఇలా బాగా మంచి కలర్ కి వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి। ఇష్టమున్న వాళ్ళు కొంచెం చాక్లెట్ సిరప్ తోటి గార్నిష్ కూడా చేసుకోవచ్చు। ఈ చాక్లెట్ ఫ్రెంచ్ టోస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది। ఇప్పుడు మూడవ ఫ్లేవర్ గా బనానా ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్ ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ లోకి రెండు బాగా పండిన చిన్న అరటిపండ్లను తీసుకోవాలి। మీరు పెద్ద అరటిపండును తీసుకున్నట్లయితే ఒక అరటిపండును వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ ని 1 టేబుల్ స్పూన్ తేనెని వేసుకోవాలి। తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం 3 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ ని చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి। తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార పెట్టుకున్న పాలను వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని మధ్యలో కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ బనానా మిక్చర్ సాఫ్ట్ గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి। ఇలా క్రీమీ టెక్స్చర్ లోకి రావడం కోసం మొత్తం అప్రాక్సిమేట్ గా 6 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే సరిపోతుంది। ఇప్పుడు సాఫ్ట్ గా క్రీమీ గా బ్లెండ్ చేసుకున్న ఈ బనానా మిక్చర్ ని ఒక వెడల్పాటి బౌల్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక ఫ్రై pan లో 1 టీ స్పూన్ నెయ్యిని కాని బటర్ ని కాని వేసుకొని వేడైన తర్వాత మిల్క్ బ్రెడ్ స్లైస్ ని తీసుకొని బనానా మిక్చర్ లో 2 సైడ్స్ బాగా డిప్ చేసుకోవాలి। బాగా ఇలా ఈవెన్ గా కోట్ చేసుకున్న తర్వాత ఫ్రై pan లోకి వేసుకొని లో ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి।
ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెం హనీ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఈ బనానా ఫ్రెంచ్ టోస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. చాలా చాలా సింపుల్గా టేస్టీగా కేవలం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్లు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.